నేను మొదటిసారి శాసనసభ్యుడిని అయిన తర్వాత తెలంగాణ రాష్ట్ర శాసనసభలో అడుగుపెట్టడానికి భగవంతుని ఆశీర్వాదం నాకు ఉండడం వల్లనే శాసనసభ్యుడినై నా అలంపూర్ నియోజకవర్గ ప్రజలకు సేవ చేసే మహాభాగ్యం లభించింది కనుక స్వామివారిని దర్శించుకోవాలన్నటువంటి ఆలోచన ఉండేది కుటుంబంలో. లేట్ అయినప్పటికీ స్వామివారి అనుగ్రహం మేరకు ఈరోజు దర్శించుకోవడం జరిగింది. రెండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలు ఇవ్వు, అలంపూర్ ప్రజలకు సేవ చేసి మహాభాగ్యాన్ని ప్రసాదించమని వేడుకోవడమే తప్ప ఈరోజు మా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అప్రజాస్వామిక రాజ్యాంగ విరుద్ధ పరిస్థితుల నుండి తెలంగాణ ప్రజలను కాపాడి సుభిక్షమైన తెలంగాణ కొరకు మంచి వర్షాలు పడి పాడి పంటలతో పచ్చగా విరాజిల్లాలని, నా అలంపూర్ నియోజకవర్గ రైతులు కూడా సుభిక్షంగా ఉండాలి, మంచి వర్షాలు పడాలి, కంటి నిండా నిద్ర కడుపు నిండా భోజనంతో సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి భగవంతుని ప్రార్థించడం జరిగింది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో నెలకొన్నటువంటి అప్రజాస్వామిక అనైతిక రాజ్యాంగ విరుద్ధ పరిస్థితులు ఏవైతున్నాడో వాటి నుంచి విముక్తి కలిగించు స్వామి అని చెప్పి స్వామిని కోరుకోవడం జరిగింది. కల్వకుంట్ల కుటుంబం చేతిలో అబాసు పాలవుతున్న అన్ని వర్గాల ప్రజలను ఆదుకోవడానికి మీరే రేపు రాబోయే రోజుల్లో సరైనటువంటి ఆలోచన ప్రజల్లో కలిగించి మీ అభిష్ట మేరకు సుఖప్రదమైన సంతోషప్రదమైనటువంటి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం కొరకు నిన్ననే మా రాహుల్ గాంధీ గారి పుట్టినరోజు ఉండింది. రాహుల్ గాంధీ గారి పేరు మీద కూడా భగవంతుని ప్రార్థించడం జరిగింది. నెక్స్ట్ పుట్టినరోజు వరకు రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో భారతదేశం సుభిక్షంగా సర్వతోముఖాభివృద్ధి చెందినటువంటి భారతదేశంగా అన్ని వర్గాల ప్రజలను ఆకర్షించే రాజ్యం రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో రావాలని చెప్పి భగవంతుని ప్రార్థించడం జరిగింది. మరీ ముఖ్యంగా భగవంతుని ఆలోచనలకు విరుద్ధంగా పోతున్నటువంటి తెలంగాణ పరిస్థితులను సరిదిద్దు ప్రభువా అని చెప్పి భగవంతుని మాత్రం వేడుకోవడం జరిగింది. అప్రజాస్వామికం, అనైతికం, రాజ్యాంగ విరుద్ధం, కుటుంబ పాలన, ఈ నియంతృత్వ పోకడలు ఏవైతే వాటన్నిటి నుంచి మమ్మల్ని స్వతంత్రులు అని చెయ్యి అని చెప్పి భగవంతుని ప్రార్థించారు. 4 సంవత్సరాల తెలంగాణ రాష్ట్ర టీఆర్ఎస్ పరిపాలనలో 28 సార్లు వివిధ దశల్లో వివిధ కోర్టుల నుంచి ప్రభుత్వం మీద మొట్టికాయలు వేసినప్పటికీ ఏమాత్రమో సోయి లేకుండా చట్ట విరుద్ధమైనటువంటి నిర్ణయాలు నిరాఘాటంగా నిర్విఘ్నంగా కొనసాగుతున్నటువంటి ఈ పరిస్థితులలో మరి ఒకసారి అది మొట్టికాయ నుంచి చెంపదెబ్బ నుంచి చెప్పు దెబ్బలాగా మా తీర్పు రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చినప్పటికీ ఇంకా కూడా న్యాయ వ్యవస్థ మీద, ధర్మం మీద, న్యాయం మీద, రాజ్యాంగం మీద, స్వేచ్ఛ మీద, సమానత్వం మీద ఏమాత్రము నమ్మకం లేని, విశ్వాసం లేనటువంటి ఈ ముఖ్యమంత్రి, ఈ ప్రభుత్వము న్యాయ వ్యవస్థను కూడా కించపరుస్తూ న్యాయ వ్యవస్థ ఇచ్చినటువంటి తీర్పులకు కూడా విరుద్ధంగా పోతున్నటువంటి సందర్భంలో దానికి మేము కంటెంప్ట్ ఆఫ్ కోర్టు అంటే కోర్టు ధిక్కరణ కింద ప్రభుత్వాన్ని మరియు శాసనసభ కార్యదర్శిని బాధ్యులను చేస్తూ కోర్టు ధిక్కరణ కూడా వేసినాం. అది జూలై 13కు రాబోతా ఉంది. తప్పకుండా న్యాయం ధర్మం ఉంది ఈ భారతదేశంలో, ఈ తెలంగాణ రాష్ట్రంలో కల్వకుంట్ల కుటుంబ బాధితులను రక్షించడానికి ఇంకా కూడా కొన్ని వ్యవస్థలు ఉన్నాయని చెప్పి నిర్ధారణ మా ద్వారానే అవుతూ ఉంది. ఇక ముందు కూడా అడుగులు ఇంకా వడివడిగా ముందుకే పోతాయి తప్ప వెనుగడగేసే సమస్యనే లేదు. కల్వకుంట్ల కుటుంబ పాలన అంతమొందించే వరకు, సుభిక్షమైన కాంగ్రెస్ పరిపాలన తెలంగాణ రాష్ట్రంలో రావడం వరకు, భగవంతుడు నాకు సహకరించినంత వరకు అకుంఠిత దీక్షతో ముందుకే పోతాం తప్ప వెనుకడుగేసే సమస్యనే లేదు. పార్టీలో కాకుండా ఎస్ న్యాచురల్గా ఒక సంపద్ కుమార్ అభిప్రాయపడడం కాదు, ప్రజల్లో అభిప్రాయం ఉంది. మా నాయకుడు రాహుల్ గాంధీ గారు కూడా కొత్త రక్తంతో, నూతన ఆలోచనలతో, మారుతున్నటువంటి సమకాలీన రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా మనం కూడా మార్పు చేసుకోవాలన్నటువంటి ఆలోచన ఉన్నమాట వస్తాం. దాంట్లో భాగంగానే అన్ని స్థాయిల్లో ఢిల్లీ నుంచి గల్లీ వరకు కాంగ్రెస్ పార్టీలో మార్పులు రాబోతా ఉన్నాయి. ఆ మార్పుల్లో భాగంగానే రాహుల్ గాంధీ విజన్ భారతదేశంలో తెలంగాణ రాష్ట్రంలో కనబడబోతుంది. తెలంగాణ అధ్యక్షుడిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ముమ్మాటికి కొనసాగాలని చెప్పి మాలాంటి యువకులం కూడా దృఢంగా విశ్వసిస్తున్నాం. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలోనే రేపు ఎన్నికలకు పోతాం. ఇక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి నాయకత్వంలో, అక్కడ రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో 3 నెలల కాంగ్రెస్ జెండా ఎగరబోతా ఉంది. అన్ని వర్గాల ప్రజల ఆకాంక్షించినటువంటి పరిపాలన రాబోతా ఉంది. ఎటువంటి అనుమానం లేదు. తెలంగాణలో మీ నేతల మధ్య కుమ్ములాట ఉందని ఒక వాదం అనిపిస్తుంది.
అతిపెద్ద ప్రజాస్వామ్య రాజకీయ పార్టీగా ప్రపంచంలోనే స్వేచ్ఛ ప్రజాస్వామ్యం ఉన్నటువంటి ఏకైక పార్టీ అది కాంగ్రెస్ పార్టీ. కనుక ప్రజాస్వామ్యయుత వాతావరణంలో స్వేచ్ఛగా ఎవరైనా మాట్లాడుకునే అవకాశం ఉంది కనుక కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి అభిప్రాయాలు వెలువచ్చే అవకాశం కాంగ్రెస్ పార్టీలోనే మాత్రమే ఉంటుంది. కనుక అభిప్రాయాలు వెలువచ్చినారు తప్ప అవి విభేదాలు కాదు. అభిప్రాయ భేదాలు, భిన్నాభిప్రాయాలు, వాటన్నింటినీ కలెక్టివ్గా తీసుకొని ఏకాభిప్రాయంతో ముందుకు పోయే రాజకీయ పరిణతి కానీ రాజకీయ ఎదుగుదలను చూసినటువంటి వాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి కనుక ఉత్తమ్ కుమార్ నాయకత్వంలో విజయవంతంగా ముందుకు పోతాం. చివరిగా 2019 ఎన్నికల్లో ఎలా ముందుకు ఎవరు అవునన్నా కాదన్నా మీ ఏ టీవీ ఛానల్నైనా తీసుకుపోయి మీ యాంకర్ను ఏ గ్రామీణ ప్రజల్లో దగ్గర పోయి ఒక విద్యార్థిని, ఒక యువకుడిని, ఒక మహిళను, ఒక కార్మికుని, ఒక రైతును, ఒక ఉద్యోగస్తుని అడుగు చూడండి, వాళ్ళ గుండెను తట్టి చూడండి. ఈ ప్రభుత్వ నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఏ హామీని నెరవేర్చకుండా ముందుకు పోతున్నటువంటి విషయం ప్రస్ఫుటంగా కనబడతా ఉంది. దాన్ని ఓట్ల రూపకంగా మార్చడానికి కాంగ్రెస్ పార్టీ దగ్గర మంచి మెకానిజం ఉంది. ఆ మెకానిజంను ఆపరేట్ చేసి ఉత్తకుమారెడ్డి గారి నాయకత్వంలో మాలాంటి యువ సైన్యం పనిచేస్తూ ఉంది. ముమ్మాటికి తప్పకుండా ఎటువంటి అనుమానం లేదు. 2019 టీఆర్ఎస్ పార్టీకి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కుటుంబ పరిపాలనకు వ్యతిరేకంగా పవనాలు వీస్తూ ఉన్నా, ఆ వీస్తూ ఉన్నటువంటి పవనాలను కాంగ్రెస్ పార్టీ వైపు మలుపుకునేటువంటి శక్తి మాకుంది, రాజకీయ అనుభవం మాకుంది. ఆ రకంగా కాంగ్రెస్ పార్టీ రేపు 2019 ముమ్మాటికి అధికారం రాబో లేని పక్షంలో తెలంగాణ ప్రజలు చారిత్రకంగా చేసినటువంటి తప్పుగా, చారిత్రకంగా చేసినటువంటి ఒక పొరపాటుగా భావించవలసి వస్తుంది. ఎందుకంటే దాదాపు 70 సంవత్సరాల పరిపాలనలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 60 కోట్ల అప్పుల నుంచి ఈ 4 సంవత్సరాలనే 72 లక్షల కోట్ల పైకి అప్పులు చేసినటువంటి పరిస్థితిలో ప్రతి వ్యక్తి, ప్రతి ఓటరు, ప్రతి మనిషి మీద కూడా అప్పుల మూట ఎత్తిరిబెట్టిపోయే పరిస్థితి ఉంది. కనుక అటువంటి పరిస్థితి నుంచి తప్పించుకోవాలంటే కల్వకుంట్ల కుటుంబ పాలన, టీఆర్ఎస్ పాలన అంతమొందించి కాంగ్రెస్ పరిపాలన, రైతుల పరిపాలన, యువకుల పరిపాలన, బీద బడుగు బలహీన వర్గాల పరిపాలన కాంగ్రెస్ పార్టీ నుంచే వస్తుందని ముమ్మాటికి నమ్మినటువంటి తెలంగాణ ప్రజలు అటువైపు అడుగులేస్తారు. అదేవిధంగా భారతదేశ ప్రజలు కూడా అటువైపు అడుగులేస్తారు. నువ్వు ఇది పోతే బయటికి పోతే సంపద అంటే వైరల్ ప్రయత్నించి దొరికడే ఆలస్యం. ఎన్నో ఇన్సిడెంట్ జరిగినప్పటి నుంచి మీడియా లేదు రాలేదు, డైలీ డిపెండ్ చేస్తే పోతలేదు. అందుకని జస్ట్ మీరు